చీరలు ఒక నగల వ్యాపారి దుకాణంలో పనిచేసే గోవర్ధనుడే అతడి ఉద్యోగం హఠాత్తుగా పోయింది లక్షలు గడించిన అతడి యజమాని సముద్ర వ్యాపారం మీద మోజుతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయాడు వ్యాపారి వెళ్ళిపోయే ముందు గోవర్ధని చేతిలో వెయ్యి వరహాలు పెట్టి ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు నీకిస్తున్నాను ఇక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు ఉద్యోగం పోయినందుకు చెప్పరానంతగా విచారపడుతూ చేరిన గోవర్ధన్తో అతని భార్య గోమతి జరిగిన దానికి విచారపడాల్సిన అవసరం ఏమీ లేదు నీ యజమాని ఇచ్చిన వెయ్యి వరహాలతో మనం సొంత వ్యాపారం ప్రారంభిద్దాం అన్నది సొంత వ్యాపారమా ఏమిటది అని అడిగాడు గోవర్ధనుడు నువ్వు సోమపురం నుంచి మంచి జరిగి ఉన్న తెల్ల చీరలు కొనుక్కురా ఇల్లలో తడిసినా వెలువని రంగులు కుంచే తీసుకువస్తే ఆ చీరల మీద నేను అందమైన పువ్వులు లతలు చిత్రీకరిస్తాను అప్పుడు అవి ఎంతో కొత్తగా ప్రత్యేకమైనవిగా కనిపించే పట్నంలో మంచి ధరకు అమ్ముడిపోతాయి అన్నది గోమతి భారీ చెప్పినట్టే వారం తిరగకుండా గోవర్ధనుడు చీరలు తెచ్చాడు వాటి మీద పువ్వులు లతలు చిత్రించింది గోమతి ఈ కొత్త రకం చీరలకు ఏదైనా మంచి పేరొకటి పెట్టాలని గోమతి ఆలోచించింది అయితే సమయానికి నచ్చిన పేరేది ఆమెకు తట్టలేదు తీరుబడిగా ఈ చీరలకు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తాను పట్నం తీసుకుపోయావంటే కొత్త తరహాగా ఉన్న ఈ చీరలు వెంటనే అమ్ముడిపోతాయి అన్నది భర్తతో గోమతి పట్నంలో గోవర్ధను తీసుకెళ్లిన చీరలను జనం ఎంతో ఆసక్తిగా చూశారు అయితే వాటి మీద బొమ్మలు ఉతకగానే పోతాయనే భయంతో వాటిని ఎవరూ కొనలేదు అతడు సాయంకాలం వరకు తిరిగిన ఒక్క చీర కూడా అమ్ముడుపోలేదు పోలేదు ఉసూరుమంటూ గోవర్ధనుడు తిరుగు ప్రయాణమయ్యాడు గోవర్ధనుడు తమ గ్రామానికి దాపులనున్న ఒక ఊరి ప్రాంతం చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది అతడు ఆ పైన నడవలేక కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాపులనున్న అమ్మవారి గుడి అరుగు మీద కూర్చున్నాడు ఒక అరగంట తర్వాత గోవర్ధనుడు అరుగు దిగి చీరల మూటను నెత్తిన పెట్టుకుండగా కోటలో మంచి చీరలేమున్నాయి అంటూ అమ్మవారు ప్రత్యక్షమైంది గోవర్ధనుడు ఒక త్రుటి కాలం నివ్వరిపోయి ఆ తర్వాత తేరుకుని ఎంతో వినయంగా అవును తల్లి అమ్మడానికి పట్నం తీసుకువెళ్ళాను నా దురదృష్టం ఒకనైనా ఒకటి అమ్మును పోలేదు అన్నాడు అలాగా ఏవి నేను చూస్తాను అన్నది అమ్మవారు గోవర్ధను మూట విప్పి ఒక్కొక్క చీరను అమ్మవారికి చూపించసాగాడు ఈ రంగు నాకు ఇష్టం ఈ పువ్వులు బాగున్నాయి ఈ జరీ నాకు నచ్చింది అంటూ అమ్మవారు చీరలన్నిటినీ ఒక పక్కగా పెట్టింది తర్వాత ఆమె తన చీర కొంగునున్న చిరుగులను గోవర్ధను చూపుతూ పూజారి ఈ చెరుగుల చీర నాకు కట్టుబెట్టి వారం కావస్తున్నది బట్టలు మంచి విలేనందున భక్తుల ఎదురు చిరాకుగా ఉంటున్నవి నువ్వు తెచ్చిన చీరలు చూస్తుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది ఏం తల్లి భక్తులు నీకు ఎన్నో చీరలు కానుకగా ఇచ్చిపోతుంటారు కదా అన్నాడు గోవర్ధనుడు వాళ్ళు కానుకగా ఇచ్చిన వాటిలో మంచివన్నీ పూజారి గయ్యాల భార్య తన సొంతం చేసుకుంటుంది ఇక పూజారి నాకు కట్టబెట్టేవి వి నాశరకం చీరలు ధర్మకర్త కథడు భారీ వైపు చుట్టం కావడంతో ఆయన పూజారిని గుడ్డిగా నమ్మి గుడి బాధ్యత అప్పగించాడు అన్నది అమ్మవారు గోవర్ధుని అమ్మవారికి నమస్కరించి మా చీరలు నువ్వు తీసుకోవడం మా అదృష్టం తల్లి ఇక వెళ్తాను అంటూ అక్కడి నుండి లేచి కదలబోయాడు ఆగాగు చీరల డబ్బు మరిచావా రేపు ఉదయాన్నే ధర్మకర్త ఇంటికి వెళ్ళి అమ్మవారు నా దగ్గర రెండు వేల వరహాలు ఖరీదీ చేసే చీరలు బేరం చేసుకున్నారు ఆ డబ్బు ఇవ్వండి అని అడుగు అందువల్ల నీకు కొంతవరకు నాకు తప్పక మేలవుతుంది అంది అమ్మవారు గోవర్ధనుడు పట్టరాని సంతోషంతో ఇల్లు చేరాడు సంగతి విన్న గోమతి చాలా ఆనందపడింది ఆ రాత్రి తెల్లవారే వరకు భార్య భర్తలిద్దరికీ కంటి మీద కొనుక్కులేదు తెల్లవారుతూనే గోవర్ధన్ ధర్మకర్త ఇంటికి వెళ్ళి ఆయనకు అమ్మవారు చెప్పినట్టుగానే చెప్పాడు ధర్మకర్త గోవర్ధ్ణి ఆకసిక పర్వంతం ఒకసారి పరీక్షగా చూసి నీకేమైనా మతిపోయిందా అమ్మవారు నీ దగ్గర చీరలు కొనడం ఏమిటి అసలు ఆ తల్లి నీ కంటపడడం ఏమిటి చెయ్యి ఇక్కడి నుంచి పో అన్నాడు ఆగ్రహంతో గోవర్ధనుడు చిన్నగా నవ్వుకుని అయ్యా పూజారి పుణ్యమా అని అమ్మవారు తనకు కావాల్సిన చీరలేవో తానే స్వయంగా కొనుక్కోవాల్సి వచ్చింది ఏం చేయగలం అంతా కలి మహిమ అన్నాడు వ్యంగ్యంగా ఆ జవాబు విని ధర్మకర్త విసుక్కుంటూ అప్పటికప్పుడే పూజారి ఇంటికేసి బయలుదేరాడు పూజారి ఇల్లు గుడికి దాపులనే ఉంది గోవర్ధనుడు ధర్మకర్త వెనక్గా నడిచాడు తెల్లగా తెల్లవారిపోయిన పూజారి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ధర్మకర్త కేక విని అతను తలుపు తెరిచి బయటికి వచ్చాడు ధర్మకర్త గోవర్ధని అతనికి చూపుతూ ఇతను ఒక చీరల వ్యాపారి అమ్మవారు తన దగ్గర రాత్రి రెండు వేల వరహాలు విలువ చేసి చీరలు కొన్నట్టు చూపుతున్నాడు ఈ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు అమ్మవారేమిటి స్వయంగా చీరలు కొండమేమిటి అపచారం అపచారం వీడెవడో రాటుతే దొంగ అయినా ఉంటాడు లేక ఊళ్ళకు పట్టు తిరిగే వెరివాడైనా అయి ఉంటాడు అన్నాడు పూజారి కోపంగా ధర్మకర్త చిరాగ్గా గోవర్ధన్ కేసు చూసి పూజారితో ఏ సంగతి తేలిపోతుంది ముందు మీరు గుడి తలుపులు తెరవండి అన్నాడు పూజారి గుడి తలుపులు తెరవగానే అమ్మవారి కాళ్ళ దగ్గర చీరల మూట కనిపించింది ఆమె చెరుగులు పడిన పాత చీర కట్టుకుని ఉన్నది ధర్మకర్త కేసి తీవ్రంగా చూస్తూ నిన్న సాయంత్రం మా అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అమ్మవారికి కానుకగా జరిగి పట్టు చీర సమర్పించాం దాన్ని నేను రాత్రి పూజా సమయంలో అమ్మవారికి అలంకరిస్తానన్నావు కదా మరి ఇప్పుడు ఆ చీర ఏమైంది అని అడిగాడు పూజారి వణికిపోతూ తల వంచుకున్నాడు గోవర్ధన్ను కల్పించుకొని ధర్మకర్తతో అయ్యా తమరు పూజారి గారి భార్య తగవలసిన ప్రశ్నను పూజారిని అడుగుతున్నారు పాపం ఆయన ఏమని ఇవ్వగలడు అన్నాడు ధర్మకర్తకు పూజారి అక్రమ ప్రవర్తన అర్థమైపోయింది ఆయన అప్పటికప్పుడే పూజారిని తొలగించి గోవర్ధనుడికి రెండు వేల ఇచ్చి ఎంతో మర్యాదగా సాగనంపాడు ఈ జరిగిన సంగతి క్షణాల మీద ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా తెలిసిపోయింది ప్రజలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేయసాగారు కొందరు స్త్రీలు గోవర్ధనుడి ఇంటికి వెళ్ళి అమ్మవారి చీరలు కావాలంటూ అడిగారు గోమతి చాలా సంతోషించి గోవర్ధనుడితో మన చీరలకు పేరు పెట్టే శ్రమ తప్పింది ప్రజలే వాటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు కష్టపడి పనిచేసే మనకు ఆ తల్లి దయ వల్ల లోటు ఉండదు అన్నది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి